ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో ఓ విచిత్రకర ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భర్తలను వదిలేసి ప్రభుత్వ పథకం కింద వచ్చిన సమ్ముతో తమ ప్రియులతో పారిపోయారు ఐదుగురు మహిళలు. పేదలకు సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా వచ్చిన మొత్తాన్ని తీసుకుని మహిళలు జంపయ్యారు. ఆవాస్ యోజన కింద భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. అయితే రాష్టంలోని బారాబంకీ జిల్లా నుంచి ఇటీవల 40 మంది లబ్దిదారులుగా మహిళలను ఎంపిక చేశారు అధికారులు. కొందరు మహిళలకు మొదటి ఇన్స్టాల్మెంట్ కింద 50,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఇక అకౌంట్లలో నగదు పడ్డ వెంటనే 5గురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియులతో కలిసి ఉడాయించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కంగుతిన్నారు. ఇకపోతే 2 విడత డబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయవద్దని బాధిత భర్తలు అధికారులను వేడుకున్నారు. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.